లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీటమునుగుతున్నాయి. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రామడుగు మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్ల సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంటలు నష్టపోతే ఏ ఒక్క అధికారిగాని పరిశీలించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 25,000 రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. స్థానిక చెందినటువంటి శాసనసభ్యుడు గాని స్థానిక ప్రజాప్రతినిధులు గాని ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఏ అధికారికి ఫోన్ చేసినా సరైన స్పందన లేదు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాలలో ఎంత పంట నష్టం జరిగిందో క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి విజిట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నా.